పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణం కాంగ్రెస్ కండువ కప్పుకున్నట్టేనా? మళ్ళీ మనసు మారుతుందా? ఈ రోజు హైదరాబాద్ లో జరగబోయే విలేకరుల సమావేశంలో వెల్లడించనున్న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇంతకు ముందు జరిగిన చర్చల్లో చివరి క్షణం వరకు ఆత్రుతగా జరిగిన తర్వాత తను కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకే కానీ తన నిర్ణయం చెప్పిన తర్వాత చివరి క్షణంలో పార్టీలో చేరదామా లేదా అనేది తెలపలేదు. ఈ రోజు జరగబోయే విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగతా జిల్లాల్లో నియోజకవర్గాల్లో వారు కూడా ఉంటారని పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణ వీరు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎందుకు బయటకు వచ్చారు అన్న అంశంపై విలేకరుల సమావేశంలో తెలియజేస్తారని మాటలు వినిపిస్తున్నాయి. అదే కోణంలో బీజేపీ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోకి చేరతారా, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ముందస్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది అనే దానిపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఎన్నికలు అయిపోయి కూడా సుమారుగా ఇప్పటికి 4.5 సంవత్సరాలు కావస్తుంది అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్నికలైన మరు క్షణమే గిరిజన ప్రాంతంలో ఉండి ప్రతి గిరిజనుని ఆదుకుంటాను, భరోసా ఇస్తాను, మీకు పోటీ భూములు పట్టాలు ఇస్తానని చెప్పి 4.5 సంవత్సరాలైనా మీకు గుర్తు రాలేదు అనే విషయం ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఇక 4-5 నెలల్లో ఎన్నికలు వస్తాయి అని ఈ ఎన్నికల్లో మళ్ళీ గిరిజనులని మాయమాటలతో గిరిజన ప్రాంతంలో ఉండే ఓటర్లని మాయమాటలతో నమ్మబలకాలని జూన్ 24వ తారీఖు నాడు మీకు పోడు భూములు పట్టాలు ఇస్తాను అని ఈ మధ్యనే ప్రకటించినది నేను ఎక్కడో పేపర్లో చూశాను. అంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అరా కొర ఏదో ఒక 50 100 ఒక్కొక్క ప్రాంతంలో కోడి భూములు పట్టాలు ఇచ్చానని ఆ పట్టా కాగితాన్ని చూపించి మీడియా మిత్రుల ద్వారా ఫ్రంట్ పేజీల్లో మంచి ఛానల్లో వేసుకొని మళ్ళీ ఓటర్లని మభ్య పెట్టాలనే కార్యక్రమం మీద ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం, చాలా నీచమైన కార్యక్రమం. ఎందుకంటున్నానంటే గిరిజన ప్రాంతంలో ప్రత్యక్షంగా గడిచిన 4.5 సంవత్సరాలు నాకు నా మనుషులకి పదవులు లేకపోయినా తిరిగినప్పుడు ఊరు గుడిసెలో రేకుల షెడ్లో పైన కప్పు లేని పందిరి కింద నివసిస్తున్న కుటుంబాలు వేలాది ఈనాడు గిరిజన ప్రాంతంలో ఉన్నాయి. వారేదో మేడలు కావాలి, 5-స్టార్ హోటల్ కావాలని కోరుకోలేదండి చంద్రశేఖరరావు గారు. మీరిచ్చిన మాటలు నమ్మారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నారు. ఏమైపోయింది? వాళ్ళకి కనీస వసతి మీరు అద్భుతంగా ఆర్భాటంగా చెప్తున్న మిషన్ భగీరథ మంచి నీళ్లు కూడా ఆ గ్రామాలకి ఆ గూడాలకి ఆ తండాలకు పోయిన గ్రామాలు కోకొల్లలున్నాయి. చిట్ట చివరికి ఏదైతే మీరు చెప్తున్నారు పోడు భూముల పట్టాలు అని, ఈ పోడు భూముల పట్టాలు కూడా మీరు ఇచ్చింది ఏమీ లేదు. ఏదైతే సుమారు 414,000 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 13 లక్షల ఎకరాల కోసం గిరిజన ప్రాంతంలోని గిరిజనులు గిరిజనేతరులు మీకు అప్లికేషన్ పెట్టుకోమన్నారు. మీరు పెట్టుకుంటే డిసెంబర్ నెలలో మీ క్యాబినెట్లో మీ నోటితో మీరు సుమారు 3 లక్షల పైగా అర్హులు ఉన్నారు. సుమారు 11 లక్షల ఎకరాలు పైచిలకు మీకు పట్టాలు ఇస్తామని ఆనాడు 2023 డిసెంబర్లో మీరు 22 డిసెంబర్లో మీరు ప్రకటించిన మాట.